విస్మరించి పంచాయతీలు చేస్తాం, తాండాలను గిరిజన వాసులను గిరిజన వాడలని చెప్పిన మీరు ఒక్క గిరిజన వాడను ఇప్పటి వరకు కూడా తాండాను మీరు గ్రామ పంచాయతీ చేయకపోవడం అంటే మీకు వీళ్ళ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మన తీర్థల మొత్తం. అందుకనే బీజేపీ ఇవాళ పల్లె పల్లెకు ప్రజల ఇప్పుడైనా ప్రభుత్వం పంతా మార్చుకుంటే సరే సరే, లేదా కాంగ్రెస్ కు వచ్చిన గతే ఈ ప్రభుత్వం తప్పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా వాళ్ళకు మనసులో ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నా అంటే ఒక బీజేపీ మినాయిస్తే. అందుకని ఇవాళ బీజేపీ చాలా స్పష్టంగా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ప్రజలను తప్పుతో పెట్టే ఇచ్చే విధంగా మోదీ గారు ఇవాళ మరి మైనార్టీల వెనుకబాటుతనం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్రంలో దాన్ని వక్రీకరిస్తుంటున్నారు. మేము కూడా ఇవాళ ముస్లింలకు వ్యతిరేకం కాదు, మైనార్టీలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టండి, అనేక పథకాలు రూపొందించండి. ఎక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఇవాళ మైనార్టీలకు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించమని చెప్పలేదు, చెప్పలేని దాన్ని ఇవాళ ఈ రకంగా ముఖ్యమంత్రి సైతం కూడా ఈ రకంగా వక్రీకరిస్తున్నారంటే తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఏ రకంగా ఇవాళ అసహనంతో ఈ ప్రభుత్వం ఉందో. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలందరూ కూడా సమీకరిస్తాం. ప్రభుత్వం మీద ఒక రాజకీయ పోరాటానికి మేము ఇవాళ నాంది పలికామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను.